నమస్తే అండి నిన్న నేను కొన్ని పాయింట్స్ ఇబ్బద్ ఒక ఓ రాశారు కదా కామెంట్ మీ వీడియోలు చూస్తున్నానండి నాకు ఇంగ్లీష్ అంతగా రాదు నేను మా మనోరాల అకౌంట్ యూజ్ చేస్తున్నానని కామెంట్స్ రాసారు ఆయన ధన్యవాదాలు సార్ నా వీడియో చూసినందుకు నిన్ను కూడా చాలామంది రాశారు కామెంట్స్ కొంతమంది కాంట్రిబ్యూట్ చేస్తున్నారు నువ్వు ఇదన్నో అదన్నో సిక్స్ పాయింట్ ఓ మినిట్లు ఏదన్నా ఒక వీడియో చేయడానికి నేను ఎంతో రీసెర్చ్ చేస్తాను మాస్టర్ నాకు ఒక డబ్బులు ఇవ్వడు కదా ఈ వీడియో చేయండి వంద డాలర్లు తీసుకుందని ఇష్టం లేకపోతే చూడొద్దండి ఇంకొక ఆయన రాదు సార్ మీ వీడియోలు చాలా బాగుంటాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫాలో అవుతున్నాను సబ్స్క్రైబర్స్ పెరగలేదు సబ్స్క్రైబర్సును సబ్స్క్రైబర్స్ నెంబర్ ఆఫ్ వ్యూస్ గురించి కాదు గురు నేను వీడియోలు చేసేది చాలామంది అ మా ఫ్రెండ్స్ దోస్తులు నేను అమెరికా వచ్చేప్పు వాళ్ళు అమెరికా రాలేకపోయినా నేను దీర్ఘాలుగా ఉండి శాడిజం బాగా డిప్రెషన్లో ఉన్నారు మీరు పెట్టేలా ఐదు లక్షలు ఇస్తే పది లక్షలు ఇస్తే ఐదు అమెరికా వచ్చేస్తారు అనుకున్న వాళ్ళ కోసం ఇండికేట్ చేయడం కోసం నేను వీడియోస్ చేశాను గురు ట్రూత్ కాస్ట్ లైఫ్ అండ్ ట్రూత్ మాట్లాడడం కోసం నేను చేస్తున్నాను ట్రూత్కి ఫ్రెండ్స్ ఉంటారు కదా సో ఎనిమీస్ ఉంటారు నిజం మాట్లాడ సత్యం మాట్లాడ లోక వేరు అని సో మీరు ట్రూత్ సీకర్ అయితే చూడండి మనం నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉంటారా ఎంత డబ్బులు వస్తాయి ఏంటి ఈ బూత్లు వస్తాయి సార్ అందుకే ఇంకొక ఆయన బూత్ల్లో మాట్లాడొద్దన్నారు అందుకే నేను కూడా అదే క్వశ్చన్ అడిగాను వీడియోలు బూత్లు వాడచ్చా వాడకూడదా అని టు ఎక్స్ప్రెస్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది ఫైర్ ఆర్ అయిపోయింది ఈ వీడియో ఇమ్మిగ్రేషన్ అంటే ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్ సిచ్యువేషన్ ఆన్ ఎఫ్ ఒన్ అండ్ హెచ్ఎన్ బి హోల్డర్స్ నెక్స్ట్ అంటే ఇప్పుడు బ్రైడ్ జరుగుతున్న చర్చ్ అనమాట అంటే ప్రతి రెండు టూ హండ్రెడ్కే వన్ స్టూడెంట్స్ ఇండియా వెళ్ళిపోవాలా నైంటీ థౌసండ్ హెచ్న్ బిజ్ లేడీ ఆఫ్ అరవై రోజులు అయ్యాక వాళ్ళు హోమ్లెస్ అయిపోతారా ఇల్లీగల్ అయిపోతారా స్టేటస్ పోతుంది కాబట్టి అనేది దాని మీద తర్జన భర్జన అందరికీ ఉంది బట్ ఆ పెద్ద చెప్పినట్టు సవాళ్ళ మీద పేలాలు ఎరుకునే బ్యాచ్ అండి ఇక్కడున్న ఇండియన్స్ గ్రీన్ కార్డ్ అండ్ యూఎస్ సిటిజన్ ఉన్న వాళ్ళు అందరినీ తేటట్ల అంటే మెయిన్లీ ఎస్ అటార్నీస్ జాబ్ ఏంటంటే వాళ్ళు చేసేది ఇండియాలో చూడండి లాయర్ కేసులు లేకపోతే ఆ మూడు పిల్లం విడిపోయి కోర్టులో కేసు పెట్టి డైవర్స్ నా ప్రాపర్టీ అని ఇలా చీటింగ్లు చేస్తారో అలాగే ఇక్కడ కూడా మన అటార్నీస్ వీళ్ళు అమెరికాలో ఉన్న ఎఫ్ఎన్ హెచ్ వన్ వీళ్ళే వాళ్ళకి ఫుడ్ అనమాట గోల్డెన్ డక్స్ సార్ మనం బేసికల్ ఇక్కడ ఉన్న ఎంప్లాయర్స్ కానీ క్లయింట్స్ కానీ ఎవరికైనా అంటే బాంగారు బాత్ ఫుడ్ బాత్ని బాత్ చంపేసుకోడు కదా బాధ పా పారిపోతుంటే ఏం చేస్తారు చెరువులో ఆడేపల్లి కూడా బాధ పారిపోతుంది పట్టుకునేవారు ఉండే అలాగనమాటతారు స్కూల్స్ క్లోజ్ అయిపోతాయి స్కూల్స్ క్లోజ్ అయిపోతే మీ పరిస్థితి ఏంటి ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలి ఓపీటీ ఓపీటీ కార్డు ఇస్తారు కార్డ్ ఇచ్చే జాబ్ దొరకకపోతే ఏంటి నెక్స్ట్ ఈఏడీస్ ఫర్ ఈఏడీస్ డిలే అయితే ఏంటి హెచ్ పేపర్ వాళ్ళు హెచ్చు మీ లాటరీలో నైన్ హండ్రెడ్ అప్లికేషన్ డెనే అయిపోయాను చూసాను రైట్ అప్లికేషన్స్ ఇండియన్ అమెరికన్ కాన్సులేట్స్ క్లోజ్ అయిపోతే ఏంటి తర్వాత అమెరికా అమెరికన్ అండ్రెస్ మీట్ చేయకండి వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు మీరు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది అండ్ ఇంకో అబ్బాయి కూడా చెప్పాడు కదా ఈమెయిల్ అన్నీ చూస్తారండి అదొకటి సెకండు వీళ్ళని ఎలాగైనా ట్రాప్ చేయాలి ఎఫ్ అనే చున్బిల్ అనేది ఇక్కడ అటార్నీ వాళ్ళ జాబే అది వాళ్ళకి డబ్బులు వస్తాయి మీరు పోతే వాడి షాపులకి డబ్బులు వాళ్ళకి రావు కదా సో వీళ్ళందరూ ఇప్పుడు డిస్ ట్వంటీ మిలియన్ అమెరికన్స్కి ఇంతకుముందు ఫుల్ టైమ్ జాబ్స్ ఉండేవాడి వాళ్ళెవ్వరికి కాంట్రాక్ట్ అనే ఓడి తెలియదు ఇండియన్ సోర్సింగ్ కంపెనీలు తెలియదు నైన్టీన్ నైంటీస్లో వాళ్ళు అమెరికా లోపల చొరబడ్డారనే కన్నా అమెరికన్ క్లయింట్స్ వాళ్ళని అలవ్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న అమెరికన్స్ని ఎగ మిగ కోడికి కత్తి పీకిన నరికి పడేశారు జాబ్స్ అన్నీ లేపేశారు వాళ్ళు లేపేసాక జాబ్ పోతే ఇక్కడ ఇల్లు అన్నీ పోయినట్టేనండి ఫ్యామిలీ సో రోడ్డు మీదకి వచ్చేసరికి చెట్టు కింద ఉండాలి ఈ నైంటీ థౌసండ్ హెచ్ వన్ బీజ్ కూడా అలా చెట్ల కింద ఉండి లీగల్గా అయిపోయి చచ్చిపోతారా అనేదే క్వశ్చన్ అనమాట సో ఇండియా ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇండియా అంత అంత చెడ్డదా ఇండియా అంత బ్యాడా ఎందుకు ఇండియన్ మీడియా కానీ ఇక్కడ ఉన్న హెచ్ వన్ బీజ్ కానీ వన్ కానీ ఎందుకు అంత కంగారు పడిపోతున్నారా అంటే వెనక్కి వెళ్ళాల్సి వస్తే ఇండియానే కాదు అదే అవతో రాసింది నోట్లో నలుగుతున్నట్టు మాట్లాడుతున్నాను ఓకేనండి తర్వాత ఇండియా అంత బ్యాడ్ అండి అంటే వెళ్ళిపోవడానికి వెనక్కి వెళ్ళిపోవడానికి ఏంటిది నొప్పి అని ఒక క్వశ్చన్ అనమాట అది రాసి చాలామంది ఎస్ అని రాశారు ఎయిటీ ఫోర్ పర్సెంట్ సిక్స్టీ ఫోర్ వాట్ ఎవర్ సో బూతులు వాడచ్చా లేదా అని కూడా నేను క్వశ్చన్ అడిగాను ఒక రాయొద్ద వాడద్దు అన్నారు ఎక్స్క్యూజ్ మే అండి ఇంటెన్సిటే ప్రాబ్లమ్ చెప్పడం కోసం అని అది ఒక పాయింట్ తర్వాత కామెంట్స్ కూడా హర్ష ఎవరో రాశారు ఏజ్ లిమిట్ ఉందని మేరీలాండ్లో నా ల్యాండ్ లార్డ్ ఫిఫ్టీ ఇయర్స్ ఉండే ఒకరు ఎంసీఎస్సి ఒక స్కూల్కి వెళ్ళి నేర్చుకుంది ఆవిడ వేరే గ్రేట్ రీడింగ్ అంటే ఆవిడ నువ్వు నువ్వు ఆల్రెడీ ఇండియాలో నైంటీ సెవెన్లోనే నైంటీ సిక్స్లోనే ఎంసీఎస్సి చేసావు నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్ నేను కాదు నేను అందుకని ఇప్పటికీ చదువుతున్నాను అండి వయస్కి చదువుకి సంబంధం లేదండి సో అది ఇంగ్లీష్లో ఏదో ఎప్పుడైనా రాశాను కానీ తెలుగులో ఈజీ ఒకటే ఇంకొకటే సార్ హెచ్ వన్ నుంచి ఎఫ్ వన్ కన్వర్ట్ అవునా ఎఫ్ వన్ నుంచి ఇంకోటి ఏదో వీసా టూరిస్ట్ వీసా కన్వర్ట్ అవునా ఈ కన్వర్షన్ ఏంటి గురు ఏదైనా మత మార్పిడిలా హిందూ నిజం నుంచి క్రిస్టియన్ రావడం క్రిస్టియన్ నుంచి ముస్లింకి వెళ్ళడం ముస్లిం నుంచి హిందూ హిందూ నుంచి బీజేపీ వాళ్ళు చూడడం ముస్లిం నుంచి బీజేపీలోకి లాక్కొస్తారు వస్తారు కదా ఏ ముందు దాన్ని విస్కే పుచ్చుకోవడానికి ఏ టు జీ అని వీసాస్ ఉంటాయి యూఎస్సీసీ గవర్నమెంట్ సైట్లో అన్నీ ఉంటాయి ఏ వీసా కాంటే వీసాకి అప్లికేషన్ పెడతాను దీన్ని దీన్ని కన్వర్ట్ చేయడం ఏంటి నాకు అర్థం అవ్వదు ట్రాన్స్ఫర్ కన్వర్షన్ ఇవన్నీ మన వాళ్ళు కనిపెట్టిన భాష అండి అయిపోయింది నెక్స్ట్ చాలామంది చాలా విషయాలు రాశారు అటార్నీస్ లాగా కొంత నాలెడ్జ్ సంపాదించానండి ప్రాణం పోయే వరకు ప్రతివాడు విద్యార్థితో సమానం ఎందుకంటే నేర్చుకో నేర్చుకోలేని వాడు ప్రొఫెసర్ కింద ఎలా ఉంటాడు అప్డేట్ అయిపోతారు కదా పాయింట్ వన్ పాయింట్ ఇండియన్ జర్నలిజం ఎవరు ధన్యవాదాలు